దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభములు. మరొకసారి మనము వారారంభంలోనికి వచ్చాం. దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినాన, ప్రభు దినాన, పునరుద్ధాన దినాన మనము ప్రభు పాద సన్నిధిలో ప్రవేశించాం. వాక్యం అనే ఉదకముతో శుద్ధీకరించబడ్డాం. ప్రభు శరీరమును భుజించుట కొరకు యోగ్యత పొందాం. యేసు రక్తము ద్వారా శుద్ధీకరించబడి పునీతులమయ్యాం. దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యముకై ప్రభువుకు మహిమ కలుగునుగాక. రండి, తిరిగి మరలా మన ధ్యానాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. నేటి ధ్యానాన అనుదిన వాక్యాహారంలో కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 6:6 చదువుతున్నాను. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపం. అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కదా. దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యకరమైన మాటలు భక్త పౌలు సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. సహోదరుడు అనబడిన వాడు సహోదరుని మీదనే వ్యాజ్యం ఆడుతున్నాడు. వ్యాజ్యము, వాదము, సహోదరుని మీదనే వ్యాజ్యం ఆడుతున్నాడట. మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యం ఆడుచున్నాడు. లోకస్తుల ఎదుట, అవిశ్వాసుల ఎదుట వ్యాజ్యం ఆడుచున్నాడు. సంఘంలో ఒకరికొకరు వాదులాడుకుంటున్నారు అంటే ఇద్దరూ రక్షించబడిన వారే, కానీ ఇద్దరికీ శృతి కలవడం లేదు, మతులు వేరైపోయినాయి. ఒకరి మీద ఒకరికి ద్వేషము, ఒకరి మీద ఒకరికి శత్రుత్వము, ఒకరి మీద ఒకరికి పగ, ఒకరి మీద ఒకరికి అసహ్య భావము. ఇది సంఘములో ఉండకూడనివి. దానికంటే అన్యాయం సహించటం మేలన్నాడు పౌలు. అన్యాయం సహించటం మేలయ్యా బాబు. మీరు ఒకరి మీద ఒకరు వాదులు ఆడుకోవటం, అవిశ్వాసులు ఉన్నారన్నట్ట ఇది కూడా లేకుండా పోయింది. అవిశ్వాసులు ఎదుట వ్యాజ్యం ఆడుకుంటున్నారు, అవిశ్వాసులు ఎదుట గొడవ ఆడుకుంటున్నారు, లోకస్తుల ఎదుట ఈ రీతిగా వ్యాజ్యం ఆడటాన్ని బట్టి, వాదులాడటాన్ని బట్టి, గొడవలాడటాన్ని బట్టి ఎవడు ప్రభు దగ్గరకు ఆకర్షించబడతాడు? ప్రధానమైన లోపం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపం. కేవలము లోపం ఇది, మీలో కేవలం. ఈ లోపంతో విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగిస్తారు? ఇటువంటి వ్యాజ్యం ఉన్నప్పుడు సంఘములో ఒకరి మీద ఒకరు దెబ్బలాడుకోవటం, గొడవలాడుకోవటం, ఇది దేవునికి మహిమకరమైన కార్యమా? దీని ద్వారా దేవునికి ఏమన్నా మహిమ కలుగుతుందా? నా ప్రియమైన వాళ్ళరా,
పౌలు భక్తుడు ఒక మాట పై వచనాల్లో అన్నాడు, మీకు సిగ్గు కలగాలని మాట చెప్తా ఉన్నాను అన్నాడు. అంటే ఆ మాట పరిశుద్ధాత్మదేవుడు గ్రంథంలోనికి అనుమతించాడంటే మీకు సిగ్గు కలగాలని చెప్తున్నానే మాట ఏమంటారు దాన్ని? నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు, వ్యాజ్యమాడుకోవటం, కలహించుకోవటం, వాదులాడుకోవటం, పగతో కూడిన మాటలు, ఇది కేవలము లోపం. ఇదే కేవలం లోపం. దేవుని బిడ్డలారా, సంఘములో ప్రధానమైన లోపం ఇది. ఈ లోపం సంఘంలో ఉండటానికి వీల్లేదు. ఎంతగా ఉండకూడదని చెప్తున్నాడంటే 7వ వచనం అంటాడు, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపం ఇది. కేవలం లోపం అని, దీనికంటే అన్యాయము సహించుట మేలు కదా మీరు ఈ లోపం కలిగి ఉండటం కంటే, ఈ లోపంతో ఉండటం కంటే అన్యాయం సహించటమే మేలు. అన్యాయం ఎవరు చేస్తారండి? అన్యాయం చేసేది ఎవరు? లోకస్తులు. లోకస్తుల యొక్క అన్యాయం సహించటమే మేలు. ఈ విధమైన లోపంతో ఉన్నప్పుడు దీనికంటే నాకు అన్యాయం సహించటమే నాకు మేలు కదా. దానికంటే మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కదా. మీ సొత్తులు దొంగిలించబట్టం అది మేలు కదా. అంటే సొత్తు ఒకడు అపహరించినప్పుడు ఎంత బాధ కలుగుతుందండి మనకి, ఎంత బాధ కలుగుద్ది. ఎవడైనా ఒకడు మన సొత్తును అపహరిస్తే చాలా బాధపడతాం. ఆ బాధ, ఈ బాధ కంటే నాకు ఆ బాధే మేలు అన్నాడు. అది విషయం. మీరు వ్యాజ్యమాడుట వలన నాకు బాధ కలుగుతుంది, మీరు కలహించుకోవటం వల్ల నాకు బాధ కలుగుతుంది. దీనికంటే అపహరించబడినప్పుడు కలిగిన బాధే నాకు బాగుంది. అన్యాయం జరిగినప్పుడు బాధ. ఎవడైనా పౌలుకు అన్యాయపు తీర్పు తీరిస్తే, అన్యాయం చేస్తే బాధ. కానీ ఈ బాధ కంటే మీలో ఉన్న వ్యాజ్యము, మీలో ఉన్న కలహము, అదే నాకు బాధ. దీనికంటే నాకు అన్యాయం సహించటమే మేలు. దీనికంటే నేను అన్యాయం పొందుకోవటం మేలు కదా, అన్యాయం సహించటం మేలు కదా. మీ సొత్తులు అపహరింపబడనిచ్చుట మేలు కదా. దానివల్ల బాధ కలిగింది. ఈ బాధ కంటే ఆ బాధ బెటర్. అన్యాయం చేసాడు ఒకడు, అన్యాయం చేసినప్పుడు కలిగిన బాధ కంటే ఈ బాధే నాకు ఎక్కువగా ఉంది. ఈ బాధ కంటే నాకు అన్యాయం పొందుకున్న బాధే మేలుకరంగా ఉంది. ఇదే మేలు కదా నాకు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తున్నారా? కలహము, జగడము సంఘానికి, సంఘ మనుగడకు ఇబ్బందికరమైనవి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మన బ్రతుకులో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకూడదు. దేవుని ప్రజలారా, మీ విశ్వాస జీవితానికి ఘాతం ఇది. అర్థమైందా?
కాబట్టి విశ్వాస జీవితాన్ని పాడు చేసేటటువంటి ఇవి మన బ్రతుకుకి ఎందుకండి? ఇవి మన జీవితానికి ఎందుకు? వద్దు, ఆ స్వభావాన్ని విడిచిపెడదాం, దేవుని దీవెన పొందుదాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. దయగలిగిన తండ్రి, ఈ దినమును మీరిచ్చిన మాట కొరకు స్తోత్రం. ఈ మాట నీరుగట్టి ఫలింపు చెయ్యయా, మాలో ఫలింప చేయమని, దీవించమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడి నడిపించునుగాక, ఆమేన్.